Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Maha Yagnam Sankalpam 6 rojula paatu ila AP Devadaya Sekha Maha Yagnaniki Srikaram Chuttindi Rashtram Sasyashyamalanga Abhivruddhi Chendutu Prajalandaru Kalyana Saubhagyalato Vardhillalani Kankshistu Vijayawadalo యజ్ఞం ప్రారంభమైంది. మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజుల పాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుంది. ముఖ్యమంత్రి జగన్ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగా అష్టోత్తర శత కుండాత్మక చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం నిర్వహించనున్నారు. వైఖానసం, పంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన 4 ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో ఋత్వికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతాయి. పవిత్ర సప్తనది, త్రిసముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 5 గంటలకు మహామంగళ వాయిద్య హృద్యనాదం, భగవత్ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విశ్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. పవిత్ర సప్తనది, త్రిసముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం చేపట్టినట్లు దేవాదాయ శాఖ పేర్కొంది. ఈ 6 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక పీఠాధిపతి సందర్శించి అనుగ్రహ భాషణం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.